పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం పట్టణానికి ఉత్తరాన గ్రామ భక్త మహాజనుల ఇలవేల్పు దేవతగా వేంచేసి ఉన్న శ్రీచక్ర సహిత శ్రీ 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 నూకాలమ్మ అమ్మవారి ఆలయంలో శుక్రవారం సందర్భంగా వేకువజాము నుండి భక్తులు మాస్కులను ధరించి భౌతిక దూరం పాటిస్తూ అమ్మవారిని దర్శనం చేసుకున్నారు. ఆలయ కమిటీ చైర్మన్ డాక్టర్ రాజాన సత్యనారాయణ, శ్రీమతి రామలక్ష్మి దంపతుల ఆధ్వర్యంలో ప్రధాన అర్చకులు మనోజ్ శర్మ మరియు రాజేష్ శర్మల సారథ్యంలో ఆలయ కళ్యాణ కళావేదిక వద్ద ఉత్సవమూర్తికి పంచామృత అభిషేకం చేసి మూల విరాట్కు పంచనక్షత్ర నాగ సింహ కుంభహారతి పూజలు చేసి వేద దర్బారు సేవ చతుర్వేద స్వస్తి సాయం సంధ్యాహారతి పూజలు నిర్వహించారు. మాజీ జెడ్పీ చైర్మన్ పూర్వపు ఎమ్మెల్సీ మేకా శేషబాబు అమ్మవారిని దర్శనం చేసుకున్నారు. మేకా శేషబాబు అమ్మవారి విశిష్టత గురించి మాట్లాడుతూ అమ్మవారు సాకార రూపంగా దర్శనమిస్తున్నారని మరియు ఆలయ నిర్మాణం గురించి మాట్లాడుతూ నాలుగు మాడవీధులు, నాలుగు ముఖద్వారాలు, 49 అడుగుల ఏకశిలా ధ్వజస్తంభం కలిగి ప్రశాంత వాతావరణంలో గుడి ఉంది అని అన్నారు. ఆలయంలో జరిగే నిత్య పూజా కార్యక్రమాలు, సాయం సంధ్య హారతి పూజలు, ప్రతి శుక్రవారం పంచామృత అభిషేకాలు, ప్రతి పౌర్ణమికి జరిగే చండీ హోమం పూజల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ విధంగా జరుగుతున్న పూజల వలన కరువు కాటకాలు, కరోనా వైరస్ వంటి మహమ్మారి నశించి ప్రజలు ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు కలిగి సుఖంగా ఉంటారని ఆలయ అర్చక స్వాములను, కమిటీ సభ్యులను ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో పాతూరి బాలాజీ, ఏడి అడప దుర్గేష్ హార్టికల్చర్ డిపార్ట్మెంట్, భోగవల్లి రత్నాజీ, రాపోలు భావన ఋషి దంపతులు, మహంకాళి నాగేష్ దంపతులు, వాస రామకృష్ణ, పాలూరి శ్రీను తదితరులు పాల్గొన్నారు. సకల జనానాం సేవ అధికార యోగ్యత సిద్ధిరస్తు. నూకాలమ్మ వారి యొక్క దివ్యాలయమునకు ఒక ప్రత్యేకమైనటువంటి ప్రాధాన్యత, విశిష్టత ఉన్నటువంటి పరిస్థితులు మనందరికీ కూడా తెలుసు. ఈ యొక్క ఆలయం సుమారు 64 సంవత్సరాల నుంచి ఇక్కడ వెంచేసి ఉండడం, అదేవిధంగా దీన్ని ఎంతో పవిత్రతోటి అర్చకులు కానివ్వండి, ఆలయ కమిటీ సభ్యులు కానివ్వండి, గ్రామస్తులు కానివ్వండి అమ్మవారిని కొలుచుకోవడం అనేది మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే ఏదైనా సరే అమ్మవారి యొక్క అనుగ్రహం లేకుండా ఏది కూడా జరిగేటటువంటి పరిస్థితి లేదు. అటువంటి అమ్మవారిని మనం ఎంతైతే భక్తి శ్రద్ధలతోటి పూజిస్తామో ఆ యొక్క భక్తి శ్రద్ధల యొక్క అనుగ్రహం ప్రతి ఒక్క కుటుంబం మీద కూడా ఉంటుందనే విషయాన్ని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా ఈ యొక్క జంగారెడ్డిగూడెం పట్టణంలో మన నూకాలమ్మ తల్లి యొక్క ఆలయం చూస్తూ ఉంటే చాలా చూడముచ్చటగా, ఎందుకంటే ఒక ప్రత్యేకమైనటువంటి ఆకర్షణగా ఉన్నటువంటి పరిస్థితి మనం అందరం కూడా చూస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ యొక్క చుట్టుపక్కల నాలుగు కూడా మరి ఈ యొక్క మాడవీధులు కానివ్వండి, అదేవిధంగా అమ్మవారి యొక్క మరి విగ్రహం కానివ్వండి, వారి యొక్క ఆ యొక్క ఛాయ కానివ్వండి, అదేవిధంగా చూసుకున్నట్లయితే 49 అడుగుల యొక్క మరి ధ్వజస్తంభం కూడా మరి ఏకశలతోటి నిర్మాణం చేయటం కానివ్వండి, అదేవిధంగా ప్రతి శుక్రవారం కూడా ఒక మన అమ్మవారిని మరి ఉత్సవమూర్తిని బయటికి తీసుకొచ్చి మరి యొక్క భక్తుల యొక్క భక్తి యొక్క శ్రద్ధలతోటి అర్చకులు, అదేవిధంగా ఈ యొక్క గ్రామస్తులందరూ కూడా మరి అక్కడ అర్చన చేసే కార్యక్రమాలు కానివ్వండి, పంచామృతాలతోటి అభిషేకాలు చేసేటువంటి కార్యక్రమాలన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. అదే కాకుండా ప్రతిరోజు కూడా సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల మధ్యలో కూడా పంచహారతులు కూడా పెట్టి మరి అమ్మవారికి ఒక హారతులు ఇచ్చేటటువంటి కార్యక్రమాలు, ధూపదీప నైవేద్యాలు వేసేటువంటి కార్యక్రమాలన్నీ కూడా చాలా విశేషంగా మరి జరుగుతున్నాయి.